హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతెలుగాడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన వీడియోలో గోల్డెన్ బ్లాక్ బీడ్సే విత్ డైమండ్స్లో చూద్దామండి. డైమండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పిఎంజే జ్యువెలర్స్ దగ్గర మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కాకుండా మనకు నచ్చినట్టు కూడా కస్టమైజ్ చేయించుకునే ఆప్షన్ ఉంది. దీంతో పాటుగా ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్నది, కాలానికి తగ్గట్టుగా ట్రెండ్స్ ఫ్యాషన్స్ మారిపోతున్న ఈ రోజుల్లో మన పాత జ్యువెలరీకి కొత్త లుక్ ఇచ్చే విధంగా మనకు నచ్చినట్టుగా రీమోడల్ చేయించుకునే ఆప్షన్ కూడా వీళ్ళు మనకి ఇస్తున్నారండి. అది మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పాత జ్యువెలరీని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా వేసుకోనులేము, అలాగని బాక్స్లో పెట్టి దాయనులేము. అలా కాకుండా మనం నచ్చినట్టు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుని రీమోడల్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఈజీగా వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ బాగుంది కదండి. అవసరమైన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వీళ్ళ నెంబర్స్ ఇమేజ్లో యాడ్ చేస్తాను, నోటీస్ చేయండి. కొన్ని మోడల్స్ వీడియో తీసానండి, కొన్ని మోడల్స్ ఫొటోస్ తీసాను. వీడియోస్ తీసిన మోడల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ మోడల్స్ అన్నీ కూడా సింపుల్గాను ఉన్నాయి, హెవీగాను ఉన్నాయి. సింపుల్ శారీస్ మీదకి, అలాగే హెవీగా కంచిపట్టు శారీస్ లాంటి వాటి మీద కూడా చాలా బాగుండే మోడల్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది డైమండ్స్లో కాబట్టి క్యారెట్ వైజు క్వాంటిటీ వైజు దీని కాస్ట్ అనేది ఉంటుంది. దీంతోపాటుగా పైన బ్లాక్ బీడ్స్కి చైన్ ఉంటుంది కదా, గోల్డ్ ప్రైస్ అయితే ఉంటుందండి. అప్ టు 60 to 70,000 నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అంత సింపుల్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా హెవీగా ఎంత హెవీగా కావాలన్నా అంత హెవీ మోడల్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే నాకు ఎక్సలెంట్గా నచ్చేసిందండి, చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. పెద్ద శారీస్ మీదకి కానీ సింగిల్ లేయర్లో శారీ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి మోడల్స్ని మనం హిందీ సీరియల్స్లో చూస్తూ ఉంటాం, అలాంటివి చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది. బట్ డైమండ్స్లోకి వచ్చేసరికి ఆ ఫినిషింగ్ డెఫినెట్గా వస్తుందండి. సీజర్స్లో కంటే కూడా డైమండ్ ఫినిషింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, తెలుస్తుంది కూడా క్లారిటీగా. మన రెండో మోడల్ వచ్చేసి సూత్రాల మోడల్ వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది, చైన్ అనేది సింపుల్గా ఉంది. మనం ముందు మోడల్లో ప్లాటినం బాల్స్ అలాగే గోల్డ్ బాల్స్ ఉన్నాయి, ఇందులో మాత్రం చైన్ అనేది ప్లెయిన్ వచ్చింది. ఈ బ్లాక్ బీడ్స్లోనే నేను చూపించిన రేంజ్ వచ్చేసి మనకి 60 to 70 నుంచి స్టార్టింగ్ ఉందండి. 3 lakhs అప్ టు 5 lakhs వరకు కూడా ఉన్నాయి. నల్లపూసల్లో కూడా ఇంత కాస్ట్ అంటే, ఇందులో కూడా రెండు రకాల డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్లోజెస్ సెట్టింగ్ అలాగే ఓపెన్ సెట్టింగ్స్. క్లోజెస్ సెట్టింగ్ అనేసరికి మనకి గోల్డ్ ఎక్కువ పడుతుంది, ఓపెన్ సెట్టింగ్స్లో గోల్డ్ తక్కువ పడుతుంది. క్లోజెస్ సెట్టింగ్లో మనకి 22 carat వచ్చేస్తుందండి. బట్ డైమండ్ జ్యువెలరీ అంతా కూడా మనకి 18 carats వస్తుంది. 18 carat అనేసరికి బంగారం కాస్త గట్టిదనం వస్తుంది, అందువల్ల స్టోన్ అనేది గట్టిగా పట్టు ఉంటుంది. డైమండ్స్ చాలా వాల్యుబుల్ ప్రెషియస్ కాబట్టి ఇవి ఎక్కడ మిస్ అవ్వకుండా గట్టిగా పట్టుండడం కోసం 18 carat గోల్డ్ని వాడతారట. ఈ మోడల్ అనేది చాలా క్యూట్గా ఉంది. పైన 5 అలాగే కింద 5 10 డైమండ్స్ వచ్చాయండి. డైమండ్స్ వచ్చేసి చిన్నవి కాకుండా ఇలా పెద్ద సైజ్ డైమండ్ అయితే దాన్ని బట్టి క్యారెట్ కాస్టు పెరుగుతుందట. డైమండ్ చిన్న సైజ్ అయితే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మనకి వాళ్ళ దగ్గరే గసగసాల చైన్లో సింపుల్ చైన్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్లో డైమండ్ పెండెంట్స్ ఉంటాయి కాబట్టి నచ్చిన పెండెంట్ని దీనికి సెట్ చేయించుకోవడానికి. ఇది వచ్చేసి మనకి 17,000 పడుతుందండి, ఓన్లీ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలా సింపుల్గానే ఉంటుందండి. ఇది హెవీ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కాస్త పెండెంట్ అనేది కొంచెం గ్రాండ్గా వచ్చింది కాబట్టి మనకి పెద్ద శారీస్ మీదకి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఎంత హెవీ లాకెట్ వచ్చినా ఎంత చిన్న లాకెట్ వచ్చినా కూడా సింగిల్ లేయర్లో శారీ వేసుకుని, అంటే డ్రైపింగ్ చేసుకునేటప్పుడే మనం స్టెప్ పెట్టుకోకుండా సింగిల్ వేసుకుంటాం కదా, పళ్ళుని అలా సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లాక్ బీడ్స్కి అందంగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ బ్లాక్ బీడ్స్ ఇవి కూడా డైమండ్సే, బట్ నేను చెప్పాను కదా రెండు రకాలు ఉంటాయని, క్లోజ్ సెట్టింగ్ అలాగే ఓపెన్ సెట్టింగ్స్ అనేది. క్లోజ్ సెట్టింగ్ అనమాట, దీనికి గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది. ఫినిషింగ్ మాత్రం మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. మనకు కావాలి అనుకుంటే నార్మల్ గోల్డ్ ఫినిషింగ్లో కూడా వీటిని చేయించుకోవచ్చు, చాలా బాగుంటాయి. సార్ రోజ్ గోల్డ్ కా 2.35 పెట్టండి సార్. దీని వర్క్ చెప్తారా సార్? 1.54 అవుతుంది. 1.74 అవుతుంది. మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి గ్రీన్ అంటే ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చింది డైమండ్. డైమండ్స్కి నార్మల్గానే ఎమరాల్డ్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. అదే కాంబినేషన్లో సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్స్తో వచ్చిందనమాట.
ప్రతిదీ కూడా క్యారెట్స్ని బట్టే మనకి కాస్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇంచుమించుగా ఇవన్నీ కూడా 150-250 అలా రేంజ్లో ఉన్నాయండి. అంటే లాకెట్ ఎంత హెవీ అయితే అంత ఇది. ఇది కూడా క్లోజర్ సెట్టింగే. మనకు చూస్తేనే క్లోజర్ సెట్టింగ్కి ఓపెన్ సెట్టింగ్కి ఉన్న డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా క్లారిటీగా తెలుస్తుంది. ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ నెక్స్ట్ మోడల్ కూడా సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. డిజైనర్ ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా నీట్గా ఉందన్నమాట, క్లాసీగా చూడడానికి మంచి లుక్ తోటి ఉంది. ప్లాటినం బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ తోటి చైన్లో వచ్చాయి. చాలా బాగుంది చైన్ కూడా, సింగిల్ లైన్ అయినా కూడా. బాల్స్ వచ్చేసరికి ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కెంపుతో వచ్చిందండి మోడల్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, సింగిల్ లైన్, ఇందులో ఎటువంటి బాల్స్ లేవు, సింపుల్గా నీట్గా ఉంది. సింపుల్ శారీస్ మీదకైనా హెవీ శారీస్ మీదకైనా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదేనండి ఇవాల్టి డైమండ్ బ్లాక్ బీడ్ కలెక్షన్. ఈ కలెక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అతి త్వరలోనే తిలక్ రోడ్లో మన రాజమండ్రిలో ప్రారంభం కానున్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ని తప్పకుండా సందర్శించి మరిన్ని మంచి మంచి కలెక్షన్ని కళ్ళారా చూసి ఆస్వాదించండి. నచ్చిన వాళ్ళు వెంటనే తెచ్చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.